చూడండి తాబేలు ఎన్ని ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని వాటర్లో స్విమ్ చేస్తుంటే కొన్ని కొన్ని చలికి అలాగే పక్కన అటు ఉండిపోయాయి. ఎన్ని తాబేలు ఉన్నాయో కదా. ఏందో నాని ఇక్కడ స్టోన్ పైన ఏదో మనకు కనిపించదు అని చెప్పేసి బండ పైన పడుకున్నట్టున్నది, నన్ను చూడండి అని కదా. భలే ఉంది కదా పాము. ఈ ఆకులలో పడుకుంటే కనిపించాను నేను, నేను ఎట్లా ఫోటో తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడనైతే పడుకుంది హాయిగా. ఓ ఇక్కడ కనిపించింది కదా, ఏందో పాములు. మన సైడ్ అయితే ఇండ్లలో తిరుగుతాయి, ఇక్కడ మాత్రం జూలో ఆలో ఈలో. స్నేక్ చూసాయండి, వీళ్ళ లోపల ఎక్కడ ఉంది. జూమ్ చేస్తే మనకు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, పడిగిప్పింది. నన్ను ఎవరెవరు చూస్తున్నారు అనేది ఒకసారి లేచి చూస్తుంది అన్నట్టు, నా కోసం ఎంతమంది వచ్చారని చూస్తుంది. పాము పుట్ట ఉందండి, ఇంటి నుండి పాము గిట్ట వస్తుంది. అందరూ అయితే తెగ చూసేస్తున్నారు, పైన పైన పడుకుంటా. మనం కూడా చూసేద్దాం పదండి ఎక్కడ ఉందో. అరే బుసలు కొడుతుంది రోయ్, చెట్టెక్కుతుంది చెట్టెక్కుతుంది చెట్టెక్కుతుంది. శ్రీనా స్నేక్ చూడు ఒకసారి, శ్రీనా చూడే ఓ స్నేక్ చెట్టెక్కుతుంది. మా శ్రీన పాట పాడుతుంది హర హర శంభు అని, కింద పాడుతుంది రా, దానికి బలం వస్తలేదు. అబ్బా బలం వెళ్ళిపోతుంది, అది పుట్టలోకి వెళ్ళిపోతుంది ఏమో. అక్కడ పుట్టున్నది కదా పాము పుట్ట. ఓ ఎంత పెద్ద ఉన్నది రో, చాలా పెద్ద ఉన్నది అక్కడ. అది మాత్రం చాలా బాగా వెళ్ళిపోతున్నది కదా, స్మూత్ వెళ్ళిపోతున్నది. ఇక్కడ పాము చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అరే అక్కడ కూడా ఉంది, దాని కింద రేక్ కింద కూడా ఉంది అక్కడ. రేక్ కింద ఒకటి ఉంది, ఇక్కడ ఉంది ఒకటి. ఇక్కడ ఒక స్నేక్ ఉంది చూడండి, ఆ షెడ్ కింద ఒకటి ఉన్నది చూడండి. షెడ్ కింద చాలా ఉన్నాయి, అక్కడ కదులుతుంది చూస్తున్నారా. తలకాయ పైన చెట్టు పైన ఉన్నది, చెట్టు పైన ఒకటి వెళ్తుంది పైనకి వెళ్తుంది, చెట్టు పైన ఒకటి వెళ్తున్నది, భలే వెళ్తున్నది కదా అది చూడండి చూడండి. చాలా బాగుంది, పాము లోపలికి వెళ్తుంది చూడం. వెలికలు తిరుగుతుంది అబ్బా, ఎంత దొడుతుందో అసలు పాము. అమ్మో రెండు పాములు, రెండు పాములు పోటా పోటా ఎక్కుతున్నాయి పైనకు. ఎగ్జిట్ కి వచ్చేసాం, ఎగ్జిట్ ఎక్కడుంది అంటే దానికి మళ్ళీ సపరేటా. అవునా, నెక్స్ట్ కింద చూడనానా, నెక్స్ట్ బటర్ఫ్లై పార్క్ వెళ్దాం. అది అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంటికి అంతే అండి. అవునరా చాలా ఉన్నాయి మంకీస్, ఇది పండుకోతున్నట్టుంది. చింతకు తెంపుకొని తింటుంది చూడండి, ఎంత పెద్ద ఉన్నది. ముసలి అయిపోయింది పాపం, అది దానికి దాదాపు 92 ఉంటాయి. మరి అంత పెద్ద మంకీ చూసేయండి ఎంత బాగుంది. అది పక్కన వెంట్రుకలు దాని చెవులలా ఉన్నాయి, అది ఆ కోతి కాదేమో, నార్మల్ కోతి కాదేమో, వచ్చింది వేరే రకం కావచ్చు. ముఖం కూడా చాలా భయంకరంగా ఉంది, దాని బాడీ కానీ నార్మల్ కోతి అంటే పైన ఒకటి ఉంది కదా, సేమ్ అర్లు ఉంటాయి కదా. ఇది మాత్రం ఎగబడుకుంటూ ఎగబడుకుంటూ తింటుంది అట్లా, తిని తిని కూర్చొని అయిందేమో. ఇది సఫారీ లైన్ అండి చూడండి, అక్కడ నుండి ఇదంతా మొత్తం లైన్. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ అక్కడ నుండి అటు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ ఉంటాయి, అందులో వ్యాన్స్ ఉంటాయి, ఆ వ్యాన్స్లో తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మాత్రం అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఆ లాస్ట్లో అక్కడ కూర్చుని పెడతారు వెయిటింగ్ లిస్ట్లో. ఎంతమంది లైన్ 3 అవుతుంది, ఇంకా దీనికి కూడా చాలామంది లైన్లో వేచి ఉన్నారన్నమాట చూడండి. ఎంత చిన్న 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 బుడ్డోలను వేసుకొని వస్తారు అందరూ. ఇక్కడ ఫుల్ ఫుడ్ ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ చిన్నపిల్లలకి చాలా ఉన్నాయండి చూడండి, ఎంత బాగున్నాయో వాటిని చూస్తున్నది మా శ్రీనా చూడండి, అసలు ఆగట్లేదు.
దుర్గాటుడే ఆలడ ఒక బొమ్మ తీసుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అదేంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు దానికి ఈ బస్సెస్ నే వాడతారండి చూడండి ఆ బస్సులకి విండోస్ దగ్గర మొత్తం ఆ జాలి కొట్టేశారు ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళినా కూడా మనం రోడ్ పైకి అంటే కొన్ని కొన్ని లైన్స్ కానీ అవి రోడ్ పైనే ఉంటాయి కాబట్టి మనకు అటాక్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఈ గ్రిల్స్ అయితే కొట్టేశారు చూడండి బస్సులకి ఇక్కడ వ్యాన్స్ కార్స్ అన్ని వెహికల్స్ ఉన్నవి ఇవి సఫారీకి యూజ్ అవుతాయి సో మేము ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ వెళ్తున్నాము అది ఎక్కడుందో ఇంకెంత దూరం నడవాలో కాళ్ళు అయితే పీక్కపోతున్నాయి అబ్బా చూడండి బస్కి దగ్గర దగ్గర మొత్తం గ్రిల్స్ ఇట్లా జాలి దగ్గర దగ్గరికి ఇట్లా కొట్టేశారు కర్ణాటక టూరిజం